సంగారెడ్డి జిల్లా జిన్నారా మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిన్నారా మండలం కేంద్రంలో మా తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎల్ రమణ గారి జన్మదిన వేడుకలు చేసినాము. దీనికి మండలంలోని కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని విజయవంతం చేసినారు. ఇక్కడి నుంచి మేము పటాన్చేరి దగ్గరికి వెళ్లి మా నాయకుడు గడిల శ్రీకాంత్ అన్న గారి నాయకత్వంలో అక్కడి నుంచి ర్యాలీగా ఎల్ రమణ గారి ఇంటికి బయలుదేరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గాని కేసీఆర్ గాని ఆహో ఓహో అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రగతి నివేదన సభ ఎంతవరకు సక్సెస్ అయిందని మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ అయితే ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ప్రగతి నివేదన సభ కాదు, ప్రగతి ఆవేదన సభ. అదేవిధంగా మీరు మందిచ్చి డబ్బులిచ్చి మీరు ఈ సభకు జనాలు తరలించినారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడినారు, ప్రజా రవాణా వ్యవస్థ ఎంత ఇరుకాటంలో పడిపోయింది. అదేవిధంగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీ యొక్క ప్రగతి భవన్ కట్టడానికి 8 నెలల సమయం పట్టింది, మీరు మంచిగా కట్టుకున్నారు, మరి డబుల్ బెడ్రూమ్ ఏమైందని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పేదల ప్రజలకు ఏవైతే చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ తక్షణమే ఇవ్వాలా. మీ యొక్క ఓటమి కళ మొన్న మాట్లాడినటువంటి ప్రగతి నివేదన సభలో మీరు కొట్టొచ్చినట్టు కేసీఆర్ ముఖంలో కనబడింది. తక్షణమే అడుగుతా ఉన్నాం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు తక్షణమే నెరవేర్చాలి, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున మేము పోరాడి ప్రజల తరఫున ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం.